ఏదో 2,500 చాలు కాబట్టి కనీసం బట్టల కోసం వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా. ఎవరైనా తోపుడు బండ్లు అంటే 10,000-15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండ్ని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్ కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం, 17 తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఏదో 2,500-2,500 చాలు కాబట్టి కనీసం బట్టల కోసం వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా. ఎవరైనా తోపుడు బండ్లు అంటే 10,000-15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండ్ని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్ కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం, 17 తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఏదో 2,500-2,500 చాలు కాబట్టి కనీసం బట్టల కోసం వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరైనా తోపుడు బండ్లు అంటే 10,000-15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండ్ని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్ కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం, 17 తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం.